హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. నదులు సముద్రాలు అంటే చాలామంది విపరీతంగా ఇష్టపడతారు. కొంతమందికి ఈ జలాలు జీవనాధారమైతే మరికొంతమందికి ఆహ్లాదాన్ని ఇచ్చే ఆనంద నిలయాలు. అందువల్ల ఈ నదులు సముద్రాలు ఒక్క వాణిజ్య పరంగానే కాకుండా మంచి టూరిస్ట్ స్పాట్స్గా మారాయి. అయితే మీరు నీటి మీద ప్రయాణం చేయదలుచుకున్నప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే 5 జలప్రదేశాలకు ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకండి. ఒకవేళ మీరు వెళ్ళదలిస్తే మీ ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. మరి అలాంటి టాప్ 5 డేంజరస్ వాటర్స్ గురించి తెలుసుకునే ముందు మీ పిల్లల్ని ఆనందపరిచే రైమ్స్ని, నీతిని బోధించే కథలను, పిల్లలలోని ప్రతిభను పెంచే ప్లే డో వీడియోల గురించి మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్స్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. 5, ద డ్రేక్ ప్యాసేజ్. ఉత్తర దక్షిణ అమెరికాకు మధ్య నిర్మించిన పనామా కెనాల్ ద్వారా ఎన్నో వేల ఓడలు ఈస్టర్న్ అమెరికా నుంచి వెస్ట్ కోస్ట్ వైపు ప్రయాణిస్తుంటాయి. అయితే ఈ కెనాల్ నిర్మించడానికి ముందు ఈస్టర్న్ అమెరికా నుంచి వెస్ట్ కోస్ట్ వైపు వెళ్ళదలుచుకున్న ఓడలు దక్షిణ అమెరికాకు క్రింది భాగంలో పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ద డ్రేక్ ప్యాసేజ్ అనే దారి నుండి వెళ్ళేవారు. ఈ దారి గుండా ప్రయాణం అంటే ప్రాణాలు అరిచేతులలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంతం ఆకస్మిక వాతావరణ మార్పులకు ప్రసిద్ధి. అక్కడ ఉన్నటువంటి పెద్ద గాలులు వీయడం సముద్రం బీభత్సమైన ఆటుపోట్లకు లోనవుతుందట. ఈ విధమైన వాతావరణం వల్ల అక్కడ ఎన్నో ఓడలు తల్లక్రిందులై సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ వైపరీత్యానికి కారణం ఆ ప్రాంతంలో అత్యంత వేగంగా ప్రవహించే అండర్ వాటర్ కరెంట్. 4, రియో టింటో రివర్. ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రవాహాలు కూడా అత్యంత ప్రమాదకరంగా మారతాయి. ఆ కోవకే చెందుతుంది స్పెయిన్లోని ఈ రియో టింటో నది. ఇది అవ్వడానికి చిన్న నది అయినా అత్యంత ప్రమాదకర నదిగా పేరు పొందింది. ఎందుకంటే ఈ నదిలో నీరు సాధారణ రంగులో కాకుండా చిక్కటి ఎరుపు రంగులో ప్రవహిస్తుంది. అందువల్ల ఈ నదిని బ్లడ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఈ నది అలా మారడానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా ఈ నదీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ అని చెప్పాలి. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో అధిక సంఖ్యలో ఇనప ఖనిజం దొరకడంతో దానికోసం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ మైనింగ్ చేస్తున్నారు. దానివల్ల ఆ గనిలోని ఇనప ఖనిజం అధిక శాతం ఆ నీటిలో కలిసి ఆ నదికి ఆ రంగు తెచ్చింది. దానివల్ల ఆ నదిలో భయంకరమైన బ్యాక్టీరియా అధిక సంఖ్యలో పుట్టుకు వచ్చింది. ఈ నీరు మనిషి త్రాగడం కాదు కదా, కనీసం తాకినా దానివల్ల రకరకాలైన జబ్బులు రావడంతో పాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం చాలా ఎక్కువట. 3, సిటారం రివర్. ఆహ్లాదకరమైన బీచ్లకు, అందమైన ద్వీపాలకు ప్రసిద్ధి చెందిన ఇండోనేషియాలో సిటారం అనే నది ప్రవహిస్తుంది. ఇది అక్కడ ఉన్న కొండలలో పుట్టి జావా సముద్రంలో కలుస్తుంది. ఈ నదిని చూసేవారికి ఇది ఒక భారీ చెత్తకుప్ప కదులుతున్నట్లు అనిపిస్తుందట. ఎందుకంటే ఈ నది నిండా వ్యర్థాలతో నిండి ఉంటుంది. కొన్ని వందల పరిశ్రమల వ్యర్థాలు, కొన్ని లక్షల మంది వల్ల వచ్చే వ్యర్థాలు మొత్తం ఈ నదిలో కలవడం వల్ల ఆ నీరు అత్యంత ప్రమాదకర స్థాయిలో విషపూరితమైంది. ఈ నదిలో జాలర్లు చేపలు పట్టడం మానేసి అక్కడ దొరికే ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అమ్ముకుంటున్నారు. అందువల్ల ఈ నది ప్రపంచంలోని అత్యంత పొల్యూటెడ్ నదులలో ఒకటిగా పేరు పొందింది. 2, లేక్ కరాచే. సెంట్రల్ రష్యాలోని యూరల్ మౌంటైన్స్ వద్ద ఉంది ఈ లేక్. ఈ లేక్కి సమీపంలో మయాక్ అనే న్యూక్లియర్ ప్రొడక్షన్ కంపెనీ ఒకటి ఉంది. ఇక్కడ ఏటా భారీ మొత్తంలో న్యూక్లియర్ని ప్రొడ్యూస్ చేస్తుంటారు. అయితే ఆ కంపెనీలో వచ్చిన న్యూక్లియర్ వేస్ట్ని అక్కడ సమీపంలో గల లేక్ కరాచేలో కలిపేవారు. ఈ విధంగా ఆ లేక్లో భారీ మొత్తంలో న్యూక్లియర్ వేస్ట్ పోగవ్వడంతో ఆ లేక్తో పాటు దాని పరిసర ప్రాంతాలు మొత్తం రేడియో ధార్మిక శక్తితో నిండిపోయింది. ఆ ప్రదేశంలో ఎవరైనా సరైన రక్షణ లేకుండా ఒక గంట సేపు ఉంటే వారు యమపురికి ప్రయాణం అవ్వాల్సిందే. 1, పొటోమాక్ రివర్. అమెరికాలోని మేరీల్యాండ్కి, వాషింగ్టన్ డీసీకి సరిహద్దులలో ఈ నది ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర నదిగా పిలువబడే ఈ నదిలో ఇప్పటి వరకు ఎన్నో వేల మంది చనిపోయినట్లు రికార్డులున్నాయి. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈ నదిలో పడి ఏటా 10 నుంచి 20 మంది చనిపోతున్నారట. చూడటానికి సాధారణ నదిలా కనిపిస్తున్న ఈ నది ఆకస్మిక ప్రవాహ వేగానికి పేరు పొందింది. మరీ ముఖ్యంగా ఈ నదిపైన ఉన్న చైన్ బ్రిడ్జ్ నుంచి గ్రేట్ ఫాల్స్ మధ్య భాగంలో విపరీతమైన వేగంతో ప్రయాణించడమే కాకుండా
అధిక సంఖ్యలో జలపాతాలుంటాయి. ఈ ప్రాంతంలో ఒక్కసారి పట్టుతప్పి పడితే కనీసం 3 మైళ్ళ వరకు విపరీతమైన వేగంతో మిమ్మల్ని లాక్కుపోతుంది. అంతేకాదు, ఈ నదికి బలమైన అండర్ వాటర్ కరెంట్ ఉండటం వల్ల ఆ నదిలో పడ్డ మనిషి పైకి తేలే ఛాన్స్ 1% కూడా ఉండదు. ఆ విధంగా ఈ నదిలో పడ్డ ఎంతోమంది శవాలు ఇప్పటికీ దొరకలేదంటే ఈ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తుందో మీరే ఆలోచించుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 5 వాటర్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.